నీ కళ్ళు. డౌట్, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఈ డిస్టర్బెన్స్ ని డిస్టర్బ్ చేయకుండా వీళ్ళ మధ్య డిస్టెన్స్ పెంచడమే తరువాయి. ఏంటి శైలు గారు, ఏదో మూడిగా ఉన్నట్టున్నారు. నిషా గారు ప్లీజ్. ఎందుకు నన్ను ఎప్పుడు శత్రువులా చూస్తారు? నేను క్యాజువల్ గా పలకరిస్తే మీరు క్రూయల్ గా రియాక్ట్ అవుతారేంటి? చూడండి, నాకు మీ మీద ఏ గ్రజ్జు లేదు. ఐఎమ్ నాట్ ఇన్ గుడ్ మూడ్, అంతే. మూడ్ బాగాలేనప్పుడే మనసు విప్పి మాట్లాడాలండి. సర్లేండి, మీ మనసు బాగాలేనట్టుంది, అది ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడతానులే. ఒక మాట చెప్పనా శైలు గారు, మంచి అనుకున్నది ఎప్పుడూ మారదు అని గ్యారంటీ లేదు, చెడు అనుకున్నది మారుతుంది అనే నమ్మకం లేదు. హారుతు పారుతు పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది 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 ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్ లోళ్ళు ఒక్క సుక్క సోపేసి తోమితే ఉన్న జిడ్డంతా పోతుంది, ఇక్కడ కండలు కరిగించి తోమినా పోట్లేదు. వెంటనే బాలుబాబు గారికి చెప్పి అడ్వర్టైజ్మెంట్లు అన్నింటినీ ఆపించాను, లేకపోతే నాలంటూరు ఎంతమంది మోసపోతారు. మా నానమ్మ జిడ్డు పోవడానికి ఏదో వాడేదే. ఏంటబ్బా అది? ఇది కనుక వేసి తోమితే అసలు జిడ్డు కాదు కదా, అసలు గిన్నే ఉండదు. నానమ్మ థ్యాంక్స్. నానా, ఎవరండి మీరు? ఇట్స్ మీ. నువ్వా ఢిల్లీ? ఏంటి అవతారం అంత మీ వల్లే? ఎందుకంటే అంత గట్టిగా అరిచారు. డిబేట్లో నేను ఫస్ట్ వచ్చాను. మీరు సూపర్ అండి, భలే ఉంది కప్పు. రేపటి నుండి బూస్ట్ మీకు దీంట్లోనే పోషిస్తానే. ఇది టీలు కాఫీలు తాగే కప్పు కాదు, దీన్ని షోకేస్లో పెట్టుకోవాలి. ఇది రాగితో చేస్తారు ఢిల్లీ. ఆ పెట్టండి పెట్టండి, వారానికి ఒకసారి చింతపండు వేసి బాగా తోమేస్తాను. తల 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 మెరిసిపోతుంది బాబుగారే. అయ్యో, ఎందుకు అలా కేకలు పెడుతున్నా? చూడనా, నాకు డిబేట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వెరీ గుడ్. ఏనన్నా అంత డల్గా చెప్పావు? అయినా మీ అందరికీ కాదు, దీనికి మెయిన్ రీజన్ శైలజ్ గారు. ఆ రోజు తను మోటివేట్ చేయబట్టే ఈరోజు ఈ ప్రైజ్ వచ్చింది. ఏది, ఫోన్ ఇవ్వండి ఒకసారి చేస్తాను. వదురా, ఫోన్ చేయొద్దు. ఏ, ఎందుకొద్దు? వద్దన్నా కదా వదిలే. మీరు ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి, అలాగే నన్ను కలవడానికి కూడా ప్రయత్నించకండి. బాలుతో వచ్చే ఏ సంబంధాలు నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను అతన్ని అతని కుటుంబాన్ని విడిగా చూడలేదు. ఇప్పుడే కాదు, ఆ అమ్మాయికి ఇప్పుడు కాల్ చేయొద్దు. ఏమైంది గారు, ఎందుకు ఫోన్ చేద్దంటున్నారు? ప్రతిడి కారణాలు చెప్పాలా? ఇక నుంచి ఈ ఇంటి నుంచి అమ్మాయికి ఎవరు కాల్ చేయొద్దు.
కనిపించినా మాట్లాడొద్దు. అయ్యగారు ఎప్పుడు ఇలా లేరే. అమ్మా, ఈ చీర కట్టుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అమ్మా. బయలుదేరుతున్నావమ్మా? అవునంకు. అంటే మళ్ళీ వస్తావమ్మా? అంటే అంటే లేదమ్మా, ఆడవాళ్ళు లేని సంసారం కదమ్మా, సడన్ గా నువ్వు వచ్చేసరికి ఏదో తెలియని ఆనందం అంతేనమ్మా. ఒక్క మాట తల్లి, మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, బాలుని మాత్రం అపార్థం చేసుకోకు. నా పెంపకంలో లోపమో లేక ఆ తెలియలేని లోపమో తెలియదు, వాడు అలా కఠినంగా తయారయ్యాడు. ఎప్పుడొచ్చావే శైలు? చాలాసేపు అయింది. ఎప్పుడు నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను, ఈరోజు నా కోసం వెయిట్ చేస్తున్నావన్నమాట. థ్రిల్లింగ్. ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదే. మరి ఏం ఆలోచిస్తూ కూర్చున్నావు? ఈరోజు బాలు వాళ్ళ నాన్నగారు నాకు ఫోన్ చేశారు. అవునా? ఏమన్నారు? వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుకి ఆయన క్షమాపణ చెప్పారు. అవునా, పాపం. మరి నువ్వేమన్నావు? జయతో మాట్లాడి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయడం కానీ నన్ను కలవడం కానీ చేయొద్దని చెప్పానే. అలా ఎందుకు చెప్పావే? జయమునే, నేనేమి ఆలోచించి మాట్లాడలేదు. ఆ క్షణం నా మనసుకి ఏమనిపించిందో అదే చెప్పేశాను. మరి ఆయనేమన్నారు? నీ ఇష్టమమ్మా, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశారు. పాపమే, ఆయన చాలా మంచివారు. బాలు చేసిన తప్పుకి ఆయనతో అలా ప్రవర్తిస్తే ఎలా చెప్పు. పోనీలే, రేపు నువ్వే కాల్ చేసి మాట్లాడు. లేదే, ఈ విషయంలో నా నిర్ణయం కరెక్టే. బాలుకి అతని ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉంటే నాకంత మంచిది. అది కాదు శైలు. ప్లీజ్ ఇంక దీని గురించి వదిలే. సరే, చలో చలో రెడీ అవ్వు. ఎక్కడికి? సినిమాకి. అబ్బా ప్లీజ్. మంచి హర్రర్ పిక్చర్ అట. పద పద వెళ్దాం. ప్లీజ్ నాకు మూడ్ లేదు, ఇంకెప్పుడైనా వెళ్దాం. మూడ్ సెట్ అవ్వడానికే మూవీ అంటున్నా. కాదు కుదరదు అని అన్నావో? మన హాస్టల్ వాచ్మెన్, నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఏం చెక్క కార్నర్ సీట్లు. భయానికి నేను వణికిపోతుంటే వయసు అయిపోయి ఆయన వణుకుతూ ఉంటాడు. అలా మా వణుకుడు ప్రేమకి నువ్వే కారణం అవుతావు. అది మా శైలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఓకేనా? ప్రామిస్. ప్రామిస్. ఢిల్లీ, నీళ్ళు. అబ్బో, చాలా స్పీడ్గా ఉన్నావే. ఢిల్లీ, కాఫీ. నువ్వు మా ఢిల్లీవేనా? ఏదన్నా అడిగితే లక్ష ప్రశ్నలు వేసి కానీ పనిచేయవు. ఇవాళేంటి కొత్తగా నోట్లో మాట నోట్లో ఉండగానే చకచక చేసేస్తున్నావు? నాతో ఏమైనా పని కనిపడిందా? అదేం లేదండి, ఈరోజంతా కొత్త కొత్తగా ఉంది, అందుకే నేను కూడా కొత్తగా ఉన్నాను. ఏమైందిరా? ఏమో, వెళ్ళి అయ్యగారిని అడగండి. రేడిల్లి, తలనొప్పిగా ఉంది, టీ పెట్టరా. హలో నాన్నగారండి, ఇక్కడ నేను ఒక ఉన్నాను. నా మొఖాన్ని ఒక హాయో హలోనో పడేయొచ్చు కదా. ఎరా, టీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? మీరేమో మధ్యాహ్నం భోంచేయలేదు, మందులు వేసుకోలేదు, మరి తలనొప్పి రాకుండా ఇంకే వస్తుందండి. ఏన్నానా, భోంచేయలేదా? ఎందుకు? నిన్నే నాన్న, ఎందుకు భోంచేయలేదు? నాన్న తినకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావు ఢిల్లీ?
నన్నేం చేయమంటారండి? ఎంత బతమాలను ఆయన తినట్లేదు. ఆయన తినలేదు, నేను తినలేదు. నిన్నెవరు తినద్దన్నారా? నేను తినకపోతే నీ కరగదా? ఇప్పుడు ఢిల్లీ మీద కేకలేస్తున్నావు ఏంటి నాన్న? ఓ పక్క నేను మాట్లాడుతుంటూ పట్టించుకోవండి. ఏమైందో నువ్వైనా చెప్తావా? ఏమోనయ్యా, మార్నింగ్ నీకోసం కార్తీక్ అని వచ్చేలాడు. అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి నానిలాగే కూర్చోనున్నారు. ఓ, అదా మీ కోపానికి కారణం. ఇలా సత్యాగ్రహాలు చేసే బదులు అసలేం జరిగిందో నన్ను అడిగి తెలుసుకోవచ్చు కదా. అందులో నా తప్పేం లేదు నాన్న. తన్నే ఓపిక పట్టకుండా వెళ్ళి ఇరుక్కుంది. అక్కడికి నేనేదో ఘోరమైన తప్పు చేసినట్టు అలా చూస్తావేంటి? అంటే నువ్వే తప్పు చేయలేదా? లేదు, చేయలేదంటున్నాను కదా. తప్పు నీది కాదురా, నాది. ఈ దెబ్బ నీకు ముందే పడి ఉంటే ఈరోజు ఇలా ఒక అమ్మాయి బాధ కారణమయ్యేవాడు కాదు. ఏ టైంకి ఆకలేస్తుందో నీకు తెలిసినప్పుడు నీ ఆకలి నాకు అర్థం కదా నాన్న. అలిగింది చాలు, ఇదిగో బొంచి. అదే మరి వద్దనేది. మొన్నటి వరకు నేను ఎప్పుడైనా అన్నం తినకపోతే నాకెలా తినిపించేవాడువో గుర్తుందా? నీకు అమ్మైనా నానైనా రెండూ నేనే కదరా. నీకెప్పుడు ఆకలేస్తుందో నీకంటే ముందు నాకే తెలుసురా. తిన్నా. సారీరా బాలు, నువ్వు కావాలని చేయవని నాకు తెలుసు, కానీ వదిలేనన్నా. అయినా ఒకటి అడుగుతాను చెప్పు. చిన్నప్పటి నుంచి మన జీవితాల్లోకి ఎందరో వచ్చారు, ఎవరైనా మనతో ఉన్నారా? లేదు కదా. సో ఎప్పటికైనా మనకి మనమే, మనలో మనమే. వేరే ఎవరి గురించో మనం గొడవ పడ్డం ఎందుకు చెప్పు. తిను. నిజమేరా, మనమంటే మనమే. అంతా నాకే పెడుతున్నావు, నువ్వు తినవా? చిన్నప్పుడు నీకు అన్నం ఎట్లా తినిపించేవాడు గుర్తుందా? ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్దరా. ఇది వరుణ ముద్దరా. ఇది నా ముద్ద. నాకే పెట్టండి, అసలు ఆకలితో చస్తున్నాను. మేము అక్కడ ఆకలితో కూర్చుంటే మీరు ఇక్కడ గోరు ముద్దలు తినిపించుకుంటూ కూర్చున్నారా? రే ఇదిగోరా, ఇది నీ ముద్దరా. ఇలాగైతే తెల్లారిపోద్దు కానీ డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్ది పెట్టాను. అందరం కలిసి పాటు పడదాం, పదండి. May I come in, sir? Yes, come in. Good morning, sir. Morning. Kurcho Sailu. Thank you, sir. Chip Sailu. Is everything okay? Yes, sir. No problem, sir. Sailu, nuve edana cheppalanukunte open ga cheppe. Endukante nervous ga feel avutunnao? Sir, adi
నేను సిటీలోనే మన ఆఫీస్కి సంబంధించిన వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్. వాట్, ఆర్ యు సీరియస్? యెస్ సార్. సడన్గా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నావు? సడన్గా ఏం లేదు సార్, చాలా రోజులుగానే అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ అయ్యాక అడగొచ్చని ఊరుకున్నాను సార్. ఓ అలాగా? అవును సార్. పైగా ఆ బ్రాంచ్ అయితే మా హాస్టల్ కూడా దగ్గర సార్, కన్వీనెంట్గా ఉంటుందని అంతే సార్. కమాన్ సైలు, హాస్టల్ దగ్గర హోమ్సిక్ అని చిన్నపిల్లల సాకులు చెప్పద్దు. స్ట్రైట్గా విషయం చెప్పు. బాలుతో ఏమన్నా ప్రాబ్లమా? ఓకే, ఐ అండర్స్టాండ్. నీకు బాలుతో కలిసి వర్క్ చేయటం ఇష్టం లేదు అంతేగా? యెస్ సార్. నేను ఇక మీదట తన టీంలో ఉండదలుచుకోలేదు సార్. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ప్లీజ్ సార్, డోంట్ మైండ్. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ వన్ థింగ్ సైలు, ఇది నువ్వు ఆర్డర్ అనుకో లేక రిక్వెస్ట్ అనుకో నీ ఇష్టం. నిన్ను ఇంకో బ్రాంచ్కి షిఫ్ట్ చేయాలంటే నువ్వు కాన్స్టెంట్గా ఒకే బ్రాంచ్లో అట్లీస్ట్ 1 ఇయర్ అయినా వర్క్ చేయాలి. సో నువ్వు కామ్గా వెళ్ళి నీ వర్క్ చేసుకో. సో బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్ట్ హియర్ సార్. అయితే నీకు ఆఫర్ ఇస్తాను. రాబోయే గవర్నమెంట్ టూరిజం యాడ్ ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తే అలాంగ్ విత్ బాలు టీమ్ యుఎస్కి బాలుని ట్రాన్స్ఫర్ చేసి నిన్ను టీమ్ లీడర్ని చేస్తాను. సార్ నిజంగానే సార్? ప్రామిస్, ఐ మీన్ ఇట్. ఓకే సార్, డన్, ఐ విల్ డూ ఇట్ సార్. గుడ్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. రోజు కార్ వాషింగ్కి ఇద్దాం అనుకుని ఇలానే మర్చిపోతున్నాను, లాభం లేదు. ఈరోజు నేనైనా క్లీన్ చేసుకోవడం బెటర్. మొన్నొచ్చి యదవం చేసి ఇలాగే స్కూటీ ఎత్తుకెళ్ళాం, దానివల్ల ఎన్ని గొడవలు జరిగాయో. ఇప్పుడు మళ్ళీ కారు కోసం వచ్చావా? చెప్తాను పని ఉండు. దగ్గర నువ్వేం చేస్తున్నావురా? అమ్మా, కుబుసాలు కదిలిపోయండి అమ్మా. అయినా పొద్దు పొద్దున కార్ దగ్గర మీరేం చేస్తున్నారండి? క్లీన్ చేస్తున్నాను. మీరేం తెలియక ఆ దొంగ ఏదో మళ్ళీ వచ్చాడనుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందని ప్రయత్నించి ఇదిగో ఇలా బొక్కబూరులో పడ్డాను. సంతోషించాంలే, వెళ్ళి పని చూసుకో. ఉదయాన్న ఎడంకొని అదిరినప్పుడు అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఎడంకన్నా అదరడం ఏంటి? అవునండి, అమ్మాయిలకి ఎడంకన్నా అదిరితే మంచిది, అబ్బాయిలకి కుడికన్నా అదిరితే మంచిదని
మా నానమ్మ చెప్పింది. ఎడమ కన్ను అదిరితే ఇదిగో ఇలాగే జరుగుతుందండి. అమ్మా, ఏంటో మీ మూఢనమ్మకాలు, వెళ్ళి కాఫీ తీసుకురాపో. అమ్మా, ఏం బాలు, ఏంటి స్పెషల్స్? కూర్చో. మా ఢిల్లీ ఏం చేసినా స్పెషలే సార్. మీరు తిన్నారా? మీ మేడం మార్నింగ్ బాక్స్ కట్టం మర్చిపోయింది, ఇందాకే పంపించింది. ఆన్ ది వే యూకారియన్. ఏమైంది సార్? ఎందుకు ఎడంక నదురుతోంది బాలు? ఉదయాన్నే మా ఢిల్లీ చెప్పాడు సార్, మగవాళ్లకు ఎడమ కన్ను అదిరితే గండం అని. ఫూలిష్. నీకు అదురుతుంది అంటే మన ఇద్దరికి గండం అన్నమాట. భోజనం రెడీ.